యెహోషువ 14వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రము యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని, అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యములనిచ్చి ఉండెను. అతడు వారిలో లెవీలకు ఏ స్వాస్థ్యమును ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనషే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను, వారి పశువులకును, వారి మందలకును, ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికినీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడియున్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను, అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. యెహోషువ 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుది వరకునున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరులోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న
అదుమ్మీము నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్ షేమేషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబూసీయుల దేశము వరకు అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయుయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్ల యూట యుద్ధ నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయూరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షఫయు అహీమాను తల్మయు అను అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసుదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఓత్నీయేలు దాని పట్టుకొనెను. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలెనని ఆమెను అడిగెను. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున యెదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, కినాది, మోనా, అదాదా, కెదెషు, హాసోరు, ఇత్నాను, జీపుతెలెము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమ, మొలాదా, అసర్గద్ద, హెష్మోను, బెత్పెలెతు, హసర్షువలు, బెయర్షెబా, బిజ్యోత్యాబాల, ఈయే, ఎజెము, ఇల్తోలదు, కెసీలు, హోర్మ, సిక్లగు, మద్మన్న, పస్సన్న, లెబెయోతు, షిల్హీము, అయూను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు 29. మైదానములో ఏవనగా ఎస్తాయోలు, జొర్యా, అష్నా, జానోహ, ఏన్గన్నీము, తప్పూయ, ఏనాము, ఎర్మూతు, అదుల్లాము, షోకో, అజేక, షరాయిము, అదీతాయిము, గెదేర, గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు సెనాను, హదాష, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బోస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మోసు, కిత్లీషు, గెదెరోతు, బేత్తాగోను, నయమ, మఖేద అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు లిబ్నా, ఎతెరు, ఆషాను, ఇప్తా, ఆష్నా, సెనీబు, కెయుల,
అజ్జీబు, మారేష అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును, వాటి గ్రామములను పల్లెలను, మన్యప్రదేశమందు షామీరు, ఎత్తీరు, సోకో, దన్నా, కిర్యత్సన్నా అను, దెబీరు, అనాబు, ఎష్టెమో, అనీము, గోషెను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. అరాబు, దూమా, యషాను, యానీము, బేతపూయ, అఫేక, హుంత, కిర్యతర్బా అను, హెబ్రోను, సియోరు అననవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయేను, కర్మేలు, జీపు, ఇట్ట ఎజ్రేయలు, ఎగ్దయ్యాము, జానోహ, కయ్యూను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎల్తెకో ననునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యత్యారీమనగా కిర్యత్ బయలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాక, నిబ్షాను, ఇల్మెలహు, ఎన్గెది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి. గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. యెహోషువ 16 అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతెలు మన్యదేశము వరకు అరణ్యము వ్యాపించును. అది బేతెలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును, గెజరు వరకును, పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనషే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతునుద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తనాత్షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దాని దాటి యానోహ నుండి అతారోతు వరకును, నారాతా వరకును ఎరికోకు తగిలి ఎరికోనొద్ద తుదముట్టెను. తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీలకు అచ్చటచ్చటా ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయు వాటి గ్రామములను మనషీయుల స్వాస్థ్యములో నుండెను. అయితే గెజర్లో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు.